No, mobile na. Seven Thank you.
말이야. భోన్గిరి యాదాద్రి జిల్లాలో భోన్గిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నయీమ్ జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళా అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ని మన ఎస్ఓటి పోలీస్ తర్వాత భోన్గిరి ఏసీపీ ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భోన్గిరి కేసెస్లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి, ఆ పార్శం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫయీమ్, ఈయన భోన్గిరి కజిన్ బ్రదర్, నయీమ్ కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్, ఈయన అప్పుడు భోన్గిరిలో నయీమ్ అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీన్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ ఐదుగురిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3-వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహీంద్రా ఎస్యూవి, తర్వాత ఒక హుండాయి i20, అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భోన్గిరి టౌన్లో అక్కడ భోన్గిరి టౌన్లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఎకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీమ్ బెనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ డివిఆర్ ఎస్టేట్ అని ఆ డివిఆర్ ఎస్టేట్లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భోన్గిరిలో వాళ్ళు డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి వాళ్ళు అక్కడ అటెంప్ట్ చేశారు. తర్వాత మళ్ళీ ఈ మండ వెంకటేశ్వరరావు అదే ప్రాపర్టీని మళ్ళా మోక్ష డెవలపర్ అండ్ ప్రమోటర్ వాళ్ళ పేరు మీద అది రిజిస్టర్ చేయడానికి అది అటెంప్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ దాడి చేస్తూ ఈ మొత్తం ఈ ర్యాకెట్ని మనం గుట్టరప్పు చేశాము. ఈ ఈ గ్యాంగ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్స్ లేవు, మాత్రం జెరాక్స్ పేపర్స్తో రిజిస్టర్ చేయడానికి అక్కడ వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. సో ఈ కేసులో ఆయన కూడా ఏ పాత్ర ఉంది దానికి ఇన్వెస్టిగేషన్ మనం ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా మనం ఫైనల్ చేస్తాము. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, ఎవరు ఇలాంటి పని చేస్తున్నారు, సో ఎవరికి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు, పక్కా విల్ గో బై ఎవిడెన్స్ అండ్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ విల్ పక్కా డెఫినెట్లీ అరెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. వి డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ అగైన్ ఇన్ అవర్ కమిషనరేట్. ఈ మొత్తం ఈ ర్యాకెట్ ఎలా వాళ్ళు నడిపిస్తున్నారు, ఈ బెనామీ ఉన్న వాళ్ళ దగ్గర మన పేపర్ లేనప్పుడు కూడా జెరాక్స్ మీద ఎలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దానికి సంబంధి మా ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్ మీకు చెప్తాం. దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. వీ డోంట్ వాంట్ అగైన్ డిస్టర్బెన్స్ ఇన్ భోన్గిరి. చాలామంది అప్పుడు అమాయకులు సఫర్ అయినారు, ల్యాండ్ గ్రాబింగ్ చాలామందికి అమాయకులు వాళ్ళ ల్యాండ్ అప్పుడు పోయినాయి. ఈ ల్యాండ్ పేపర్ మొత్తం అప్పుడు
నాసింగి కేసులో సీజై ఒరిజినల్ పేపర్స్ అక్కడ ఉన్నాయి. మాత్ర బయట ఉన్న జెరాక్స్ పేపర్స్ తో మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైనా చేస్తున్నారు పక్క వాళ్ళ మీద మన నిఘా ఉంటుంది. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కమిషనరేట్ జ్యూరిస్డిక్షన్. కనపడింది ఈ నెగ్లిజెన్స్ వాళ్ళకి గతంలో కూడా మనం చెప్పడం జరిగినాయి. పక్క అది దాని మీద నిఘా పెట్టాలా, ఇలాంటి యాక్టివిటీ అక్కడ జరగదు అని మనం చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ ఫేర్ మా ఇన్వెస్టిగేషన్ ఫేర్ గా చేయాలి ఆ ఉద్దేశంతో టెంపరీ మనము వాళ్ళని అటాచ్ చేయడం జరిగినాయి. థ్యాంక్ యూ. సర్వీస్లో కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా వాళ్ళకి ఏ పాత్ర ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ సిట్ సిట్ తరఫున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి నోటీస్ ఇవ్వడం జరిగినాయి. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇది వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వాళ్ళు ఇట్లా రిజిస్టర్ చేయడానికి జెరాక్స్ పేపర్ మీద అది కూడా ఒరిజినల్ పేపర్ లేవు అట్లా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద రోల్ ఆఫ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆల్సో అండ్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. నడుస్తున్నాయి ఈ కేసు ఇప్పుడు మాత్రం ఇది ప్రైస్ కేసు అది ఈ మా శాఖ పరంగా ఇప్పుడు చేయడం జరిగినాయి. ఓకే కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు చాలా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర నా దగ్గర లేవు, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మాత్రం ఎస్ఐటి దగ్గర మొత్తం మా కమిషనరేట్ పరిధిలో కేవలం అది భువన్గిరి ఏరియా కాదు ఇక్కడ కూడా ఉంది. పాడి షరీఫ్ అక్కడ ఉన్నాయి, తర్వాత అబ్దుల్లాపూర్మేట్ ఉండొచ్చు, ఘట్కేశ్వర్ ఉండొచ్చు, అక్కడ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అన్ని కేసెస్ మా కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి అన్ని. అప్పుడు మీకు తెలుసు అది సిట్ ఫామ్ అయ్యి సిట్ ఆధ్వర్యంలో అన్ని ఇన్వెస్టిగేషన్ నడిచినాయి. సో అది డాక్యుమెంట్ చేస్తున్నారు మనం. అక్కడ సాన్ని రమ్మంటే అయిపోతుంది అని వెళ్ళనా సాన్ని రమ్మంటే అయిపోతుంది బ్యాగ్ అక్కడ మొబైల్ వీటిని సార్ ఏసీపీ సార్ లేదు సార్ అక్కడ సార్ సార్ అక్కడ సాధారణ వెళ్ళి
భరత్ కొద్ది ఇంతగారు యాదాద్రి జిల్లాలో భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నయీమ్ జీవితం ఉన్నప్పుడు కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళా అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ని మన ఎస్ఓటి
పోలీస్ తర్వాత భువనగిరి ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిరి కేసెస్లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి, ఆ పార్శ్వం శ్రీనివాస్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ఫయీమ్, ఈయన భువనగిరి కజిన్ బ్రదర్, నయీమ్ కజిన్ బ్రదర్ ఈయన, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ నాజిర్ ఈయన అప్పుడు భువనగిరిలో నయీమ్ అసోసియేట్, తర్వాత భార్య మొహమ్మద్ హసీనా బేగం, తర్వాత ఈ బెనామీ తుమ్మా శ్రీనివాస్, ఈ ఐదుగురిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్, తర్వాత 3 3-వీలర్స్, ఒక నిస్సాన్ వెహికల్, ఒక మహేంద్రా ఎస్యూవి, తర్వాత ఒక హుండాయి i20, అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో భువనగిరి టౌన్లో అక్కడ భువనగిరి టౌన్లో ఉన్న ప్రాపర్టీ సర్వే నంబర్ 730లో 5 ఏకర్ ప్రాపర్టీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని ఈ తుమ్మా శ్రీనివాస్ అని నయీం బెనామీ, ఈ తుమ్మా శ్రీనివాస్ ఇక్కడ డివిఆర్ ఎస్టేట్ అని ఆ డివిఆర్ ఎస్టేట్లో ఉన్న మండపల్లి వెంకటేశ్వరరావు ఆయన పేరు మీద ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భువనగిరిలో డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి వాళ్ళు అక్కడ అటెంప్ట్ చేశారు. తర్వాత మళ్ళా ఈ మండ వెంకటేశ్వరరావు అదే ప్రాపర్టీని మళ్ళా మోక్షా డెవలపర్ అండ్ ప్రమోటర్ వాళ్ళ పేరు మీద అది రిజిస్టర్ చేయడానికి అది అటెంప్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ దాడి చేస్తూ ఈ మొత్తం ఈ ర్యాకెట్ని మనం గుట్టలొప్పు చేశాం. ఈ ఈ గ్యాంగ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్స్ లేవు, మాత్ర జెరాక్స్ పేపర్స్తో రిజిస్టర్ చేయడానికి అక్కడ వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్. సో ఈ కేసులో ఆయన కూడా ఏ పాత్ర ఉంది దానికి ఇన్వెస్టిగేషన్ మనం ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా మనం ఫైనల్ చేస్తాము. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, ఎవరు ఇలాంటి పని చేస్తున్నారు, సో ఎవరికి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు, పక్కా విల్ గో బై ఎవిడెన్స్ అండ్ హూఎవర్ ఇన్వాల్వ్డ్ విల్ పక్కా డెఫినెట్లీ అరెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. వి డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ అగైన్ ఇన్ అవర్ కమిషనరేట్. ఈ మొత్తం ఈ ర్యాకెట్ ఎలా వాళ్ళు నడిపిస్తున్నారు, ఈ బెనామీ ఉన్న వాళ్ళ దగ్గర మన పేపర్ లేనప్పుడు కూడా జెరాక్స్ మీద ఎలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దానికి సంబంధి మా ఎస్ఓటి అడిషనల్ డీసీపీ సురేందర్ మీకు చెప్తాం. దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే ఎవరికి కూడా విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. వీ డోంట్ వాంట్ అగైన్ డిస్టర్బెన్స్ ఇన్ భువనగిరి. చాలామంది అప్పుడు అమాయకులు సఫర్ అయినారు, ల్యాండ్ గ్రాఫింగ్ చాలామందికి అమాయకులు వాళ్ళ ల్యాండ్ అప్పుడు పోయినాయి. ఈ ల్యాండ్ పేపర్ మొత్తం అప్పుడు నాసింగి కేసులో సీజ్ అయ్యి ఒరిజినల్ పేపర్స్ అక్కడ ఉన్నాయి, మాత్ర బయట ఉన్న జెరాక్స్ పేపర్స్తో మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి అక్కడ ఇలాంటి ఫ్రాడ్ ఎవరైనా చేస్తున్నారు పక్కా వాళ్ళ మీద మన నిఘా ఉంటుంది. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్ అండ్ విల్ నాట్ అలౌ ఎనీ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కమిషనరేట్ జ్యూరిస్డిక్షన్. థ్యాంక్ యూ. కనపడింది ఈ నెగ్లిజెన్స్ వాళ్ళకి గతంలో కూడా మనం చెప్పడం జరిగినాయి, పక్క అది దాని మీద నిఘా పెట్టాలా, ఇలాంటి యాక్టివిటీ అక్కడ జరగదు అని మనం చెప్పిన తర్వాత కూడా అది వాళ్ళకి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి అవకతవకలు అక్కడ జరుగుతున్నాయి. సో ఈ ఫేర్ మా ఇన్వెస్టిగేషన్ ఫేర్గా చేయాలి ఆ ఉద్దేశంతో టెంపరీ మనము వాళ్ళని అటాచ్ చేయడం జరిగినాయి. థ్యాంక్ యూ. సర్వీస్లో కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వాళ్ళకి ఏ పాత్ర ఉంది దానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ సిట్ తరఫున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి నోటీస్ ఇవ్వడం జరిగినాయి, నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇది వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో
వాళ్ళు ఇట్లా రిజిస్టర్ చేయడానికి జెరాక్స్ పేపర్ మీద అది కూడా ఒరిజినల్ పేపర్ లేవు, అట్లా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద రోల్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆల్సో, ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. నడుస్తున్నాయి ఈ కేసు, ఇప్పుడు మాత్రం ఇది ప్రెస్ కేసు, అది ఈ మా శాఖ పరంగా ఇప్పుడు చేయడం జరిగింది. ఓకే, కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు చాలా ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర లేవు, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మాత్రం ఎస్ఐటి దగ్గర మొత్తం మా కమిషనరేట్ పరిధిలో కేవలం అది భువనగిరి ఏరియా కాదు, ఇక్కడ కూడా ఉంది, పాడి షరీఫ్ అక్కడ ఉన్నాయి, తర్వాత అబ్దుల్లాపూర్మేట్ ఉండొచ్చు, ఘట్కేసర్ ఉండొచ్చు, అక్కడ కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో అన్ని కేసెస్ మా కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి అన్నీ. అప్పుడు మీకు తెలుసు అది సిట్ ఫామ్ అయ్యి సిట్ ఆధ్వర్యంలో అన్ని ఇన్వెస్టిగేషన్ నడిచినాయి. సో అది డాక్యుమెంట్ చేస్తున్నారు మనం. ఎంత చెప్పి అందరం జోడికి ఫైనల్ ఫైనల్ కదా.